హలో ఫ్రెండ్స్, అందరికీ యుఎం హెల్తీ అండ్ హ్యాపీ లివింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎంతో ఉపయోగకరమైన ప్రజ్ఞ యోగా ఎలా చేయాలో నేర్చుకుందాం. పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు అందరికీ ఉపయోగపడేలాగా ఈ ప్రజ్ఞ యోగా తయారు చేశారు. ఈ రొటీన్లో మొత్తం 16 స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క దాని బెనిఫిట్ ఏంటో మనం చివరిదాకా వీడియోలో డిస్కస్ చేస్తాం. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రజ్ఞ యోగా ఎలా చేయాలో నేర్చేసుకుందాం. పదండి. ముందుగా రెండు చేతులు జోడించి ఊపిరి పీలుస్తూ రెండు చేతులు పైకెత్తి కాలువేల మీద నించోవాలి. దీన్ని తాడాసన్ అంటారు. ఇప్పుడు ఊపిరి వదులుతూ పైభాగాన్ని కిందకి వంచి కాలివేళ్ళని చేతులతో టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇది పాదహస్తాసన. నెక్స్ట్ మోకాల మీద కూర్చొని వజ్రాసనం వేయాలి. ఇప్పుడు నెమ్మదిగా లేచి ఊపిరి పీలుస్తూ రెండు చేతుల్ని వెనక్కి పెట్టి ఉష్ట్రాసనం వేయాలి. ఇప్పుడు రెండు చేతుల్ని ముందుకి తీసుకొచ్చి వజ్రాసనం మీద కూర్చోవాలి. తర్వాత యోగముద్ర వేయాలి. రెండు చేతులు వెనకాల జోడించి ఊపిరి పీల్చి వదులుతూ ముందుకి వంగాలి. ఇప్పుడు నెమ్మదిగా వెనక్కి వచ్చి రెండు చేతుల్ని పైకి పెట్టి స్పైన్ని స్ట్రెచ్ చేసి అర్ధ తాడాసన వేయాలి. ఇప్పుడు ఊపిరి వదులుతూ రెండు చేతుల్ని నేల కామించాలి. శశాంకాసన. ఇప్పుడు ఊపిరి పీలుస్తూ శరీరాన్ని ముందుకు తీసుకొచ్చి భుజంగాసనం వేయాలి. భుజాల సాయంతో పైభాగాన్ని కుడివైపు ఎడంవైపు తిప్పాలి. దీన్ని తిరియక్ భుజంగాసన్ అంటారు. ఇప్పుడు ఊపిరి వదులుతూ మళ్ళీ శశాంకాసనానికి రావాలి. ఇప్పుడు ఊపిరి తీసుకుంటూ రెండు చేతులు పైకెత్తి స్పైన్ స్ట్రెచ్ చేసి అర్ధ తాడాసన వేయాలి. ఇప్పుడు రెండు చేతులు జోడించి శరీరాన్ని కాలువేల మీద ఉత్కటాసనలో బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు రెండు చేతులు నేల కానించి ఊపిరి తీసుకుంటూ తలని కానీ గడ్డాన్ని కానీ మోకాలికి ఆనించి కాళ్ళు స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి. ఇది పాదహస్తాసన. ఇప్పుడు ఊపిరి పీలుస్తూ రెండు చేతులు పైకెత్తి తాడాసనంలోకి వెళ్ళాలి. ఇప్పుడు చేతి వేళ్ళని ముడిచి ఒక ఫిస్ట్లా ఫామ్ చేసి ఓం చాంట్ చేస్తూ కిందకి దింపాలి. ఇదేనండి ప్రజ్ఞ యోగా. ఇప్పుడు ఒక్కొక్క ఆసనం బెనిఫిట్ ఏంటో తెలుసుకుందాం. తాడాసన్ హార్ట్ అండ్ బ్లడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అలాగే పిల్లలు ఇది చేస్తే ఎత్తు పెరుగుతారు. పాదహస్తాసనం వేయడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో చాలా బాగా జరుగుతుంది. అందువల్ల హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆసనం చాలా మంచిది. వజ్రాసనం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ మలబద్ధకం ఏమున్నా క్యూర్ అయిపోతాయి. ఉష్ట్రాసన్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అలాగే వెన్నుభాగాన్ని చాలా ఫ్లెక్సిబుల్ చేస్తుంది. యోగముద్ర గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమున్నా క్యూర్ చేస్తుంది. అంతేకాకుండా అరుగుదల శక్తిని పెంచుతుంది. అద్దు తాడాసన్ కూడా తాడాసన్ లాగే హార్ట్ అండ్ బ్లడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి మేలు చేకూరుస్తుంది. శశాంకాసనం మనం రిలాక్స్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే స్టమక్ ప్రాబ్లమ్స్ ఏమున్నా క్యూర్ చేస్తుంది. భుజంగాసన్ బ్యాక్ పెయిన్కి చాలా మంచిది. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని కూడా నయం చేస్తుంది. తిరియక్ భుజంగాసన్ మన నడుము యొక్క ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. ఉత్కటాసన్ చేయడం వల్ల మోకాలి కింది భాగం అంతా స్ట్రాంగ్గా తయారవుతుంది. అలాగే బ్యాలెన్సింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ప్రజ్ఞ యోగా రోజుకి 10 సార్లు చేయడం వల్ల ఈ ఆసనాల వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ మన బాడీకి అందుతాయి. మన బాడీని ఫ్లెక్సిబుల్ చేయడంలో ఈ ప్రజ్ఞ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది మీరు చేయడమే కాకుండా మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు వేరే యోగా వీడియోస్ కోసం చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలో కామెంట్స్లో తెలియజేయండి.